ఇందులో వెసులుబాటు ఎట్లా పెట్టినామంటే ఇచ్చే 10 లక్షలలో ఆయన ఒక పని చేసుకోవచ్చు, రెండు పనులు చేసుకోవచ్చు, మూడు పనులు చేసుకోవచ్చు. మూడు మూడు లక్షలతో మూడు పనులు కూడా చేసుకోవచ్చు, ఆంక్షలు లేవు. లేదా ముగ్గురు నలుగురు ఐదుగురు కలిపి 30-40 లక్షలు ఒక చోట వేసి సామూహికంగా ఏదైనా పని చేసుకోవచ్చు, ఆంక్షలు లేవు. నో రిస్ట్రిక్షన్స్. దళిత బంధులో మూడు పార్శ్వాలు, ఒకటి ఆర్థిక ప్రేరణ, ఆంక్షలు లేనటువంటి, నిబంధనలు లేనటువంటి, సులభతరంగా వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరుకునే మార్గాలు ఇవ్వటం, రెండవది అన్నిట్లలో రిజర్వేషన్లు కల్పించడం, మూడవది అద్భుతం ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మన ఐఏఎస్ అధికారుల నిర్ఘాంతపోయింది. ఇదేందండి, నేను ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి గొప్ప సపోర్టివ్ స్ట్రక్చర్. నేను ఒక్క మాటలో మీకు మనవి చేస్తా, పార్టీ ముఖ్య నాయకులందరూ ఉన్నారు కాబట్టి మీ అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలలో ఇదే స్ఫూర్తితో ఈ పథకం విజయవంతం కావాలి కాబట్టి నేను వివరాలు చెప్తా ఉన్నాను. దళిత బంధులో ఉన్నటువంటి ఒక మరొక గొప్ప లక్ష్యం ఏంటంటే ఇప్పటిదాకా ఈ దేశంలో అమలయ్యేటువంటి పనులు పద్ధతులు, అమలు జరిపే తీరుతెనులలో ఇచ్చుకుంటూ పంచుకుంటూ పోవడం తప్ప వెనుకకు మరీ చూసేది లేదు. ఏం జరుగుతుందో ఆలోచించే పద్ధతి లేదు. ఇక్కడ అట్లా కాదు. ప్రభుత్వ పద్ధతిలో ప్రజలను రెండు రకాలుగా చూస్తారు. ఒకటి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, ఇంకోటి ఏపీఎల్ అంటే ఎబో పావర్టీ లైన్. సరే, 10 లక్షలు ఇచ్చినాం కాబట్టి ఆయన ఏపీఎల్ అయిపోయింది. ఏపీఎల్ అయిపోయిన లెక్క రాసుకోవాలి, మర్చిపోవాలి, ఆడికి అయిపోతుంది. కానీ మనం అట్లా చేయలే, మనుషులం కాబట్టి ఏదన్నా జరగచ్చు. అనుకోని వ్యాధి రావచ్చు, ఒక యాక్సిడెంట్ కావచ్చు, మళ్ళా కుటుంబం బీపీఎల్కి పోవద్దు, ఏపీఎల్లోనే ఉండాలి తప్ప బీపీఎల్కి పోవద్దు అంటే ఏం చేయాలి? చాలామంది మేధావులతో మాట్లాడి, విజ్ఞులతో మాట్లాడి, సామాజిక స్పృహ ఉన్న పెద్దలతో మాట్లాడి మనం చేపట్టిన కార్యక్రమం దళిత రక్షణ నిధి. ఈ దళిత రక్షణ నిధిలో 10,000 రూపాయలు ఆయనకి ఇచ్చే 10 లక్షల నుంచి బందుకు పెట్టి ప్రభుత్వం కూడా మరో 10 లక్షలు కలిపి 20 లక్షల చొప్పున జమ చేస్తా ఉన్నా, 20,000 చొప్పున జమ చేస్తా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో ఒక 20,000 కుటుంబాలనే అంటే ఆ నియోజకవర్గం యూనిట్గా అక్కడ 40 కోట్ల రూపాయలు ఉంటాయి అక్కడనే. దాని మీద ఎవరికి పెత్తనం లేదు. ఈ లబ్ధిదారులలో ఎవరికైనా ఒక వ్యాధి వచ్చినా, ఒక బీమారి వచ్చినా, లేదా ఒక యాక్సిడెంట్ జరిగినా ఈ రక్షణ నిధి నుంచి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెడతారు, ఆ విధంగా దాన్ని కాపాడుతారు. ఒక గొప్ప సపోర్టివ్ స్ట్రక్చర్. అంటే ఒక 6-7 ఏళ్లలో తెలంగాణ దళిత సమాజం భారతదేశ దళిత సమాజానికే పాఠాలు చెప్పేటువంటి గొప్ప సమాజం తయారవుతుంది. అందులో నాకు అనుమానం ఈశాన్ మాత్రం కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మనం ఏ పని మొదలు పెట్టినా పట్టుదలతోని, చిత్తశుద్ధితోని, స్పష్టమైన అవగాహనతోని, విషయ పరిజ్ఞానంతో, ఒక విశాల దృక్పథంతో, ఒక లక్ష్య శుద్ధితో చేస్తాం కాబట్టి ఈ పథకం కూడా అదే విధంగా అద్భుతాలు జరిగి తీరుతాయి. దళిత జాతి బిడ్డలు మనం 10 లక్షలు ఇస్తే 20 లక్షలు చేస్తారు, 40 లక్షలు చేస్తారు, 1 కోటి రూపాయలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా పైకి వస్తారు గ్యారంటీగా. వాళ్ళందరికీ గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మీ కింది స్థాయి వాళ్ళకు కూడా చెప్పి ప్రతి గ్రామంలో పటిష్టవంతంగా దయచేసి దీన్ని అమలు చేయాలని చెప్పి కూడా విజయవంతం చేసి సమున్నతంగా తెలంగాణ భారతదేశంలోనే అంబేడ్కర్ గారి ఆశయాలు నెరవేర్చడంలో అద్భుతగామే అద్భుత ప్రగతిగామ తెలంగాణ అనే పేరు మనం తెచ్చుకోవాలని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఇవన్నీ సరే, కానీ దేశంలో ఈరోజంతా ఏం జరుగుతూ ఉంది? అది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు మంచిది? దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఇది కూడా దయచేసి ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ మనం చర్చ పెట్టాలి, చర్చ జరగాలి. చర్చోపచర్చలు జరిగితేనే విషయాలు తేట పడతాయి, ప్రజలకు అర్థమవుతాయి. మనం శశబిశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా మాట్లాడాలి. ఏం జరుగుతూ ఉంది దేశంలో? ఏం వింటా ఉన్నాం మనం? ఏం ఉపన్యాసాలు వింటా ఉన్నాం? జాతిపిత మహాత్మా గాంధీనే దూషణలు చేసేటువంటి దేశమా భారతదేశం? ఏ దేశమన్నా చేస్తుందా? ఇదేం పెడదూరండి,
ఇదేం దుర్మార్గం ఆయన లక్షాధికారి ఉండి బ్యారెట్లా ఉండి దేశ స్వాతంత్రం కోసం దశాబ్దాల తరబడి జైళ్లలో మగ్గి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి జాతి పితగా పేరు తీసుకున్నటువంటి వ్యక్తిని దుర్భాషలాడటమా ఇష్టం వచ్చినట్టు నిందించడమా ఆయన చంపిన హంతకులను పూజించడమా ఇదా భారతదేశం ఇది సంస్కృతి ఇది పద్ధత ఎక్కడికి పోతుంది ఈ దేశం ఎందుకు ఈ విద్వేషం దేం ఆశించి దీన్ని రగులుస్తూ ఉన్నారు ఎటువైపు తీసుకొని పోతా ఉన్నారు ఈ దేశాన్ని ఏ రకమైన మత పిచ్చి లేపుతా ఉన్నారు దేశంలో మంచిదేనా రాబోయే తీర్మానాల్లో మీరు అన్ని వింటారు వక్తలు వివరాలు మీ ముందు పెడతారు చర్చ జరుగుతుంది నేను సభ్యులందరితో కోరుతా ఉన్న దయచేసి ఈరోజు మంచి తీర్మానాలు ఉన్నాయి పెద్దలు మాజీ స్పీకర్ మధుసూనాచార్య గారి అధ్యక్షతన దాదాపు 10 15 రోజుల నుంచి కష్టపడి తీర్మానాలు మీకు ఇచ్చినారు మీకు ఇచ్చిన బ్యాగ్లలో ఉన్నాయి మీరు మనసు పెట్టి చదవండి దయచేసి అవి ఏదో ఆశామాసిగా తయారు చేసినవి కాదు తీర్మానాలు పెట్టాలి కాబట్టి పెట్టే తీర్మానాలు కావు చాలా మనసు పెట్టి సమకాలీన సమాజంలో ఏం జరుగుతున్నదో మీకందరికి తెలవాలని మీరు చదవాలని చెప్పి ఇచ్చినటువంటి తీర్మానాలు వాటి మీ చర్చ ఉంటుంది మీ మనసు లగ్నం చేయండి ఒకవేళ అడగదలుచుకుంటే మీకు డౌట్ వస్తే క్వశ్చన్ కూడా అడగండి ఈరోజు జరిగేటువంటి దేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషం ఏదైతే ఉందో ఇది మంచిదా ఏం వింటా ఉన్నాం ఏం జరుగుతా ఉంది ఎక్కడికి దారి తీస్తుంది ఇంత ఇంత కృషితోని కులగొట్టడం చాలా తేలికనే కుచిత బుద్ధితోని కుటిల రాజకీయాలు చేసి పచ్చి రాజకీయ స్వార్థం కోసం ఎవరికో 10 మందికి పదవుల కోసం ఏదైనా విధ్వంసం చేయడం చాలా తేలికనే అల్కగా చేయొచ్చా పని అదే కట్టానంటే నిర్మాణం చేయాలంటే ఎంత సమయం పడుతుంది ఎంత శ్రమ అవసరం ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా మన పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం ఉంది అక్కడ 30 లక్షల మందికి ఏ ప్రభుత్వం ఇయ్యాలి ఎవరు ఇయ్యాలి హై క్లాస్ వెల్ పేడ్ ఎంప్లాయీస్ 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు పరోక్షంగా మరో 30 లక్షల మంది బ్రతుకుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని దశాబ్దాలు కృషి చేస్తే ఆ స్థాయికి చేరుకున్నదండి ఆ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నది హిజాబు హలాలు పూలు కొనద్దు పండు కొనద్దు ఇదా ఏ పని ఎవరైనా స్వీకరించవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం ఏ వృత్తిని ఎవరైనా స్వీకరించవచ్చు దానికి కులం మతం తేడా లేదు ఇదెక్కడ దుర్మార్గం అండి ఇదెక్కడ అన్యాయం ఇలా ఇంతకుముందే నేను మనవి చేసినట్టుగా 13 లక్షల మంది భారతీయులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు 13 కోట్ల మంది ఒకవేళ ఆ దేశంలో మీరు మా మతస్థులు కాదు మీరు మా కులస్థులు కాదు గెట్ అవుట్ అంటే ఆ 13 కోట్ల మంది ఇండియాకు వాపస్ వస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా ఈ మత విద్వేషాలు పెత్తరిల్ల చేసే ఈ సన్నాసులు వాళ్ళని జాతరా ఏం జరుగుతుంది ఈ దేశం ఎటుపోతుంది ఆల్రెడీ కువైట్ దేశంలో ఒక 11 మంది ఎంపీలు వాళ్ళ ప్రభుత్వానికి ఉత్తరం రాశారు ఇండియాలో చాలా పిచ్చి పిచ్చిగా జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో ఇక్కడ ఉండనిచ్చుడా ఎలగొట్టుడా మనం ఆలోచన చేయాలని చెప్పి కువైట్ దేశంలో ఆలోచనలు చెల్లరేగుతా ఉన్నాయి ఇది మంచిదా దేనికి మంచిది ఎవరికి మంచిది ఏం సాధిస్తుంది ఏం ఆశించి దుర్మార్గాన్ని పేటరేగుతున్నారు ఎవరు మంచిని ఆశించి చేస్తూ ఉన్నారు దేశం అన్ని రంగాల్లో నాశనం అయిపోయింది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు పోయిన సర్కారే మంచిగుండే అని మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య జీడిపి పోయింది పరిశ్రమలు మూతబడుతున్నాయి నిరుద్యోగం పెరిగింది ఆకలి పెరిగింది
వ్యవసాయ రైతులంతా ఇబ్బందులలో ఉన్నారు. అంతు లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. 30,000 స్టీల్ 80,000-90,000 పోయింది. సిమెంట్ బస్తా ధరలు కొండెక్కి కూసున్నాయి. సామాన్య ప్రజలకు భారంగా ఉంది. ఇన్ని సమస్యలతో దేశం సతమతమైతా ఉంటే దీని మీద దృష్టి లేదు. మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, కరెంటు చక్కగా రాదు, దీని మీద దృష్టి లేదు. ఏదో చెప్పి ఏదో గోల్మాల్ చేసి ఒక విద్వేషం, ద్వేషం, ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దుర్మార్గం. సమసిపోయిన గాయాల మీద పుండు జల్లే పరిస్థితి. ఎంత సిగ్గుచేటంటే ఏదన్నా రాజకీయ సందర్భం వస్తే ఒక విద్వేషం రగిల్చాలి. ఇగో పుల్వామా, ఇగో సర్జికల్ స్ట్రైక్, ఇగో కశ్మీర్ ఫైల్. కశ్మీర్ పండితులే చెప్పారు టీవీల ముందుకొచ్చి. మానిన గాయాన్ని మళ్ళెందుకు రేపుతున్నారండి? మా పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు? ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి, అది చేసే శాత కాదు. కానీ మా పేరు చెప్పి మా పేరు మీద రాజకీయాలు చేస్తారని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఏం దౌర్భాగ్యం, ఏం మతపిచ్చి, ఏం విద్వేషం. ప్రేమతోని, అనురాగంతోని, సౌభ్రాతృత్వంతో, సోదరభావంతో ఒకరికొకరు భుజమాని, ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ఉజ్వలమైన భారత నిర్మాణం జరగాలన్న ఈ పిచ్చి కొట్లాటలు పెడితే ఏం జరగాలి దేశం? బెంగళూరు తర్వాత హైదరాబాద్ మనం 2వ స్థానంలో ఉన్నాం ఐటీలో. సుమారు 230,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 20,000 కొత్త పరిశ్రమలు వచ్చినాయి 7 ఏళ్లలో. 14-15 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు దొరికినాయి. హైదరాబాద్లో విమానం దిగితే అంత మంచిగుంటుంది, చల్లగా ఉంటుంది, శాంతి భద్రతలు బాగుంటాయి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారంటే ఎవడైనా వస్తాడు. కానీ విమానం దిగుడు దిగుడే కత్తులు పట్టుకొని ఊరేగింపులు తీస్తారు, బాంబులు వేసుకుంటారు, కర్ఫ్యూలు పెడతారు. అంటే ఎవడైనా వస్తాడా? పరిశ్రమలు వస్తాయా? పెట్టుబడులు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? ఏం జరుగుతుంది? దేశ రాజధానిలో దేవుని పేరు మీద జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా? తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది. దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది? ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకొని పొడుచుకొని